నిలబడితే వాసన వస్తుంది. ప్రజ్ఞ తనలోనే ఉండిపోయి తనయందే ప్రకాశించి తనతో అంతరించిపోతే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకొకటి లేదు. సరస్వతి నది ప్రవహిస్తుంది, ప్రవహించడానికి ఏ పారితోషికాన్ని ఏ ప్రతిఫలాన్ని కోరకూడదు. ఎవరి నుండి ప్రవహించాలని అడిగారు. పురుష సూక్తం చేస్తూ వేదంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్, వేదం చదువుకునేటటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వక పేదరికాన్ని అనుభవించమని చెప్తోంది వేదం. బ్రాహ్మణుడు నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడపాలి తప్ప ఎన్ని తనకి కలిసి వచ్చినా ఐశ్వర్యమే కూడినా ఎంతవరకు అవసరమో అంతవరకు తప్ప అంతక మించి భోగ లాలసతో కూడినటువంటి జీవితము బ్రాహ్మణులకు ఉండరాదు. అంటే ఎంత నిష్ఠాగరిష్ఠులై వాళ్ళు జీవితాన్ని గడిపారో మీరు చూడండి, అంత నిష్ఠతో జీవితాన్ని గడిపి తాము సముపార్జన చేసినటువంటి జ్ఞానాన్ని ఏ ప్రయోజనమును అపేక్షించకుండా లోకమునకు అందించడమే తమ కర్తవ్యము అని భావించి దాని వలన వారి శ్వాస ఖేదపడినా, వారి యొక్క హృదయము తల్లడిల్లినా, ఒళ్ళు డస్సిపోయినా, ఆయుర్దాయము తగ్గిపోయినా, అదే పనిగా మాట్లాడడం వల్ల ఊపిళ్ళు ఖర్చు అయిపోతే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. ఆయుర్దాయమే క్షీణించిపోతోందని తెలిసినా దేని కొరకు మాట్లాడాలి అని అడిగారు. నీలో ఉండిపోయి విద్య నశించి నువ్వు మరణించే కన్నా ఈ ఆయుర్దాయము తగ్గిపోయినా నువ్వు 10 మందికి బోధ చేసి జీవితాన్ని విడిచిపెట్టి దానివల్ల నువ్వు ధన్యుడవైపోతావు.